లో వంగవిటి రాధాకు టికెట్ ఎక్కడ? టీడీపీ జనసేన మొదటి జాబితాలో రాధాకు దక్కని చోటు విజయవాడ సెంట్రల్ స్థానం ఆశించారు రాధా. ఆ స్థానాన్ని బోండా ఉమకు ఖరారు చేశారు చంద్రబాబు. కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలో ఇక మిగిలింది 4 స్థానాలు మాత్రమే. పెండింగ్ లో మైలవరం, పెనమలూరు, విజయవాడ వెస్ట్, అవనిగడ్డ ఉన్నాయి. ఇక ఆయా స్థానాల్లో ఇప్పటికే క్యూలో ఆశావాహులు ఉన్నారు. వంగవీటికి సీట్ దక్కుతుందా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. గత ఎన్నికల్లో కూడా పోటీకి దూరంగా ఉన్నారు వంగవీటి రాధాకృష్ణ. రాధా టికెట్ పై రంగ అభిమానులు ఎదురు చూస్తున్నారు. చీఫ్ రిపోర్టర్ ఎంపీ రావు లైవ్ లో జాయిన్ అవుతున్నారు ఇదే విషయానికి సంబంధించిన వివరాలతో. ఎంపీ రావు, సో వంగవీటి రాధకు సీటు దక్కుతుందా లేదా అనే ఉత్కంఠకి ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉందా? ఎందుకంటే రాధ అభిమానులు కూడా, ఇటు రంగ అభిమానులు కూడా ఎదురు చూస్తున్న నేపథ్యంలో టీడీపీ అధిష్టానం నుండి ఎటువంటి నిర్ణయం రావచ్చు? అంటే ఇప్పటి వరకు అయితే దీని మీద ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఆయన కోరుకున్నట్టుగా వంగవీటి రాధ ముందుగా అయితే విజయవాడ సెంట్రల్ టికెట్ ఆశిస్తున్నట్లుగా ఆయన అనుచరుల ద్వారా అయితే తన యొక్క అభిప్రాయాన్ని బయటికి వెళ్ళిపుచ్చారు. అయితే ఆ తర్వాత ఆయన నేరుగా చెప్పకపోయినప్పటికీ కూడా గత ఎన్నికల సమయం నుంచి కూడా 2019 ఎన్నికలకు ముందు ఆయన టీడీపీలో చేరారు. అప్పటి నుంచి కూడా టీడీపీలో కంటిన్యూ అవుతూనే ఉన్నారు. కానీ 2019లో ఆయన ఎక్కడి నుంచి కూడా పోటీ చేయలేదు. కానీ ఖచ్చితంగా 2024లో ఎన్నికల బరిలో ఉంటారు అని చెప్పేసి వంగవీటి రాధ అనుచరులు చెప్పుకుంటూ వచ్చారు. దానికి తగ్గట్టుగానే ఆయన అనుచరులతో కూడా సమావేశాలు పెట్టుకుంటూ వచ్చారు. ఈసారి ఖచ్చితంగా వంగవీటి రాధ బరిలో ఉంటారు అని ఎక్స్పెక్ట్ చేస్తారు అందరూ కూడా. కానీ నిన్న ప్రకటించినటువంటి ఉమ్మడి అభ్యర్థుల జాబితాలో టీడీపీ విజయవాడ సెంట్రల్ టికెట్ టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావుకు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. సో దీంతో మరి వంగవీటి రాధ పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు అనుచరులు చర్చగా మారినటువంటి పరిస్థితి. రాధాకు సెంట్రల్ సీట్ ఇవ్వలేదు. ఇంకా విజయవాడలో మిగిలి ఉన్నటువంటి విజయవాడ తూర్పు సీటు కూడా గద్దె రామ్మోహన్ కు కేటాయించారు. విజయవాడ వెస్ట్ సీట్ అయితే పెండింగ్లో పెట్టారు. ఇంకా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి 14 నియోజకవర్గాల్లో కూడా మైలవరం, పెనమలూరు, విజయవాడ వెస్ట్ తో పాటుగా అవనిగడ్డ ఈ 4 సీట్లు మాత్రమే ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. సో ఆల్రెడీ మైలవరం, పెనమలూరుకు సంబంధించి పెనమలూరులో సిట్టింగ్ ఇన్ఛార్జిగా టీడీపీ ఇన్ఛార్జిగా బోడే ప్రసాద్ ఉన్నారు. అలాగే మైలవరంలో దేవినేని ఉమాతో పాటుగా వసంత కృష్ణ ప్రసాద్ కూడా రేసులో ఉన్నారు. మరి వంగవీటి రాధాకి ఎక్కడి నుంచి కేటాయిస్తారు? అవనిగడ్డ నుంచి కేటాయిస్తారా? విజయవాడ వెస్ట్ నుంచి ఇస్తారా? లేదు అంటే మరి మైలవరం, పెనమలూరు ఈ 4 ఎక్కడి నుంచి ఇస్తారు? అసలు టికెట్ ఇస్తారా లేదా అనే చర్చ అయితే మాత్రం విజయవాడ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గత ఎన్నికల్లోనే పార్టీలో చేరినప్పటికీ కూడా 2019 ఎన్నికలప్పటి నుంచి కూడా ఆయన టీడీపీలోనే కొనసాగుతున్నారు. టీడీపీలో యాక్టివ్ గా లేకపోయినప్పటికీ కూడా టీడీపీలోనే ఆయన కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. ఏంటంటారంటే మైలవరం, పెనమలూరులో ఈక్వేషన్స్ ఎలా మారుతున్నాయంటారు? మైలవరం, పెనమలూరు స్థానాలకు వచ్చేటప్పటికి నిన్న ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రకటించినటువంటి జాబితాలో ఈ 2 స్థానాలను కూడా టీడీపీ అధినేత పెండింగ్లో పెట్టారు. మైలవరం, పెనమలూరు ఈ 2 స్థానాలకు సంబంధించి ఎందుకు పెండింగ్లో పెట్టారు అనే దానికి సంబంధించి మనం చూసినట్లయితే మైలవరంలో ఇన్ఛార్జిగా దేవినేని ఉమా, సీనియర్ నేత దేవినేని ఉమా ఉన్నారు. అలాగే వసంత కృష్ణ ప్రసాద్ కూడా రేపు మాపు టీడీపీలో చేరతారు. ఆయన వస్తున్నారు కాబట్టి మైలవరం టికెట్ ప్రకటించలేదని చెప్పేసి కూడా చర్చ జరుగుతుంది. దీంతో పాటుగా బొమ్మసారి సుబ్బారావు కూడా టికెట్ అడుగుతున్నారు కాబట్టి ఆయన పేరు కూడా, 3 పేర్లు కూడా మైలవరం పరిశీలనలో ఉన్నాయి. అయితే పెనమలూరు విషయానికి వచ్చేసరికి పెనమలూరులో గత 5 అంటే 2014లో ఎమ్మెల్యేగా గెలిచి 2019లో ఓడిపోయినప్పటికీ కూడా అప్పటి నుంచి కూడా బోడే ప్రసాద్ టీడీపీలోనే కొనసాగుతున్నారు, ప్రజల్లోనే ఉన్నారు. మరి అలాంటిది బోడే ప్రసాద్కు ఎందుకు నిన్న ప్రకటించినటువంటి జాబితాలో బోడే ప్రసాద్కు టికెట్ ఎందుకు ప్రకటించలేదు అనేది కూడా ఇప్పుడు చర్చగా మారినటువంటి పరిస్థితి. మరి బోడే ప్రసాద్కు టికెట్ ఇస్తారా లేదు అంటే మైలవరం, పెనమలూరు విషయాల్లో బోడే ప్రసాద్, వసంత కృష్ణ ప్రసాద్, దేవినేని ఉమా, బొమ్మసారి సుబ్బారు ఈ 4 ఎవరెవరికి ఏ సీట్లు కేటాయిస్తారు, వారి కోసం వసంత కృష్ణ ప్రసాద్ కోసం ఈ 2 స్థానాలు పెండింగ్ పెట్టారనే చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే మాత్రం పెనమలూరులో మాత్రం ఖచ్చితంగా టికెట్ నాకే వస్తుంది, ఫస్ట్ జాబితాలో లేకపోయినప్పటికీ కూడా 2 జాబితాలో తనకే టికెట్ వస్తుంది అంటున్నారు పెనమలూరు టీడీపీ ఇన్ఛార్జ్ బోడే ప్రసాద్. సో మరి టీడీపీ అధిష్టానం బదిలీ ఏముంది? ఎందుకంటే ఇప్పటికే ఈ 2 నియోజకవర్గాలకు, మైలవరం, పెనమలూరు నియోజకవర్గాలకు సంబంధించి టీడీపీ అధిష్టానం సర్వేలు చేపిస్తుంది. పెనమలూరులో బోడే ప్రసాద్తో పాటుగా వసంత కృష్ణ ప్రసాద్ పేరు మీద కూడా టీడీపీ అధిష్టానం సర్వేలు చేస్తుంది. అలాగే మైలవరంలో కూడా అటు దేవినేని ఉమా, బొమ్మసారి సుబ్బారావు, వసంత కృష్ణ ప్రసాద్ ఆ ముగ్గురు మీద కూడా సర్వేలు చేస్తుంది. సో సర్వే రిపోర్టుల్లో ఎవరికి బాగా వస్తే వారికే టికెట్లు కేటాయించే ఆలోచనలు కూడా టీడీపీ అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తుంది. దాంట్లో భాగంగానే ఈ 2 స్థానాలు కూడా ఉమ్మడి కృష్ణా జిల్లాలో కీలకమైనటువంటి ఈ 2 స్థానాలు కూడా పెండింగ్లో పెట్టినట్లు తెలుస్తుంది. సో బోడే ప్రసాద్ ఉన్నారు, పెనమలూరు టీడీపీ ఇన్ఛార్జ్ బోడే ప్రసాద్ ఉన్నారు. ఒకసారి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడే ఆయన బయట నుంచి కార్యకర్తలతో మాట్లాడి వచ్చారు. సార్, పెనమలూరు టికెట్ నిన్న ప్రకటించినటువంటి మొదటి జాబితాలో మీకు పెనమలూరు టికెట్ పెండింగ్లో పెట్టారు, అంటే ఎందుకు పెండింగ్లో పెట్టారు అనుకుంటున్నారు? మీకు టికెట్ వస్తుంది అనుకుంటున్నారా? ఏంటి? ఇంకా సుమారుగా దాదాపు 60-70 సీట్లు అనౌన్స్ చేయాలి.
ఏదో ఒక రీజన్ ఉంటుంది, ఒత్తిళ్ళు ఉన్నాయి, అనేక ఈక్వేషన్స్ అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చూసుకోవాలి. అయితే పెనమలూరు నియోజకవర్గంలో మా కోరిక అయితే ఎటువంటి డోకా లేదు, అనుమానాలు లేవని మేము అనుకుంటా ఉన్నాం. కాకపోతే ఉత్సాహంగా పనిచేయడానికి ఇలాంటివన్నీ కూడా నిరుత్సాహం కలిగించే విధంగా ఇప్పుడు ఏదైతే ఐవీఆర్ఎస్ కాల్స్ ఇప్పుడే జస్ట్ ఎంఎస్ బేగ్ అయితే లేకపోతే నోట నొక్కండి అని చెప్పి ఒకటి, నిన్న ఆది శాజగిరిరావు గారు ఇచ్చేస్తున్నారని చెప్పి వాళ్ళు క్యాటరీ ఫోన్లు చేసి ఎంక్వైరీ చేయటం, నిన్న లిస్టులో పేరు లేకపోవటం, ఇట్లా రకరకాలుగా ఇప్పుడు మొదటి రోజు నుంచి చాలా ఉత్సాహంగా పనిచేసే మేము ఇలాంటి వార్తలు వింటూ ఉంటుంటే ఒక సినీ నటుడు కన్నా ఎక్కువ నటించి ప్రజల్లో పనిచేయాల్సి వస్తుంది. ఎంతో బాధ ఉండా మనసులో కాదు, ఎన్నికల దగ్గరికి వచ్చేసి మన ప్రజల్లో లేకపోతే, ఈ సమయంలో లేకపోతే, రేపు మనకి సీట్ అనౌన్స్ అయినా కానీ ప్రజల్లో మనం లేకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుందని, లోపల ఎంత బాధ ఉన్నా కానీ ప్రజల్లోకి వెళ్ళి పని చేసుకోవాల్సి నటించి పని చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఏంటి సార్, మీకు మీ మీద సర్వే రిపోర్ట్లు సరిగ్గా లేవా, అంటే వేరే వ్యక్తుల మీద కూడా సర్వే చేయించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? సర్వే రిపోర్ట్లు లేవా, బాగున్నాయా బాగోలేదా అని చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, లోకేష్ గారికి తెలుసు, నాకు తెలుసు. 100% పెనలూరు నియోజకవర్గంలో నేను ఎక్కువ గొప్పగా చెప్పుకోను కానీ ఇతర నియోజకవర్గాల్లో కన్నా 364 రోజులు ఈ 5 సంవత్సరాలు ప్రతి గంట ప్రతి నిమిషం ప్రజల్లో ఉండి పనిచేసింది నేనైతే అని గర్వంగా చెప్పుకోగలను. అది వాళ్ళకి తెలుసు, నాకు తెలుసు, మా నాయకుడికి తెలుసు, మాకు తెలుసు. సో మరి ఎందుకు ఫస్ట్ జాబితాలో ఎందుకు రాలేదు? మీకు వస్తుంది అనుకుంటున్నారా? సెకండ్ లిస్ట్లో మీ పేరు వస్తుంది, ఖచ్చితంగా వస్తుందని అనుకుంటున్నారా? మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 100కి 100% పెనమలూరు నియోజకవర్గంలో నేనే పోటీ చేస్తానని ప్రగాఢమైన నమ్మకంతో ఉన్నా. దాంట్లో ఎటువంటి అనుమానాలు లేవు, మేమేమి కూడా ఇంకా దాంట్లో మేమేమి ఇంకా అనుమానించేది కూడా ఏం లేదు. అంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో కీలకమైన స్థానాల ప్రకటన అంతా అయిపోయింది. పెనమలూరులో మీరు గత 5 ఏళ్ళుగా పార్టీలో చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. సో అంటే మీకు టికెట్ ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే పెండింగ్లో పెట్టారా? ఒకవేళ రాకపోతే ఏంటి మీ పరిస్థితి? నాకు ఇవ్వకూడదని అయితే పెండింగ్లో పెట్టుండ్రు. 100కి 100% నాకు ఇవ్వకూడదు అనుకుంటే ఇంతకాలం అవసరం. పెనలూరులో బోడే ప్రసాద్ ఆఫ్టర్ ఆల్ తీసి పక్కన పడేసి కొత్త క్యాండిడేట్ని పెట్టుకుంటారు. అట్లా అని కాదు, ఈక్వేషన్స్ చంద్రబాబు నాయుడు గారికి కూడా చాలా ఒత్తిళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అయితే బోడే ప్రసాద్కి సీటు రాలేదు, ఇవ్వలేదు అని అంటే కార్యకర్తల నిర్ణయం పైన మేమంతా కూడా, కార్యకర్తలు ఏది ఇచ్చేస్తే, ఈ రోజున 4.5 సంవత్సరాల నుంచి బూత్ కన్వీనర్ దగ్గర నుంచి గ్రామాల్లో ప్రతి ప్రజల్ని కూడా, ప్రతి ఇంటిని కూడా కలిసిన వాడిని, వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు తప్పితే నాకు నేనుగా ఏ నిర్ణయం తీసుకునేది అయితే లేదు. నేను ఎప్పుడు కూడా పార్టీకి బైండ్ అయ్యి ఉన్న వాడిని. సార్, వసంత కృష్ణ ప్రసాద్ గారు పార్టీలో చేరుతున్నారు, పెనమలూరు టికెట్ ఆయనకి ఇచ్చే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతుంది, ఎలా చూస్తారు? ఇంకా ఏ ఇతర క్యాండిడేట్ ఇక్కడికి వచ్చి పోటీ చేసినా మేమైతే విల్లింగ్ అయితే లేము. ఎందుకనంటే 4.5 సంవత్సరాల్లో పార్టీకి ఏం చేయాలో అవన్నీ కూడా చేశాం. ఇవాళ ఎవడో ఎల్లయ్య పుల్లయ్య వచ్చి ఇక్కడ పోటీ చేస్తానంటే చేతకానాళ్ళలాగా చేతులు ముచ్చుకొని కూర్చొనేవాడిని అయితే కాదు నేను. దీని మీద ఏమైనా అధిష్టానంతో మాట్లాడారా, ఎందుకు రాలేదు మీకు ఫస్ట్ లిస్ట్లో అని ఏమన్నా అడిగారా? అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు నా మీద పూర్తి విశ్వాసం ఉంది. చంద్రబాబు నాయుడు గారికి, నాకు ఆయన మీద పూర్తి విశ్వాసం ఉంది. సీటు నాకే వస్తుంది, నేనే పోటీ చేస్తున్నా. థ్యాంక్ యూ సార్. సో ఇది ఖచ్చితంగా సెకండ్ లిస్ట్లో అంటే ఇంకా 57 స్థానాల వరకు ప్రకటించాల్సి ఉంది కాబట్టి ఖచ్చితంగా పెనమలూరులో 5 ఏళ్ళుగా పనిచేసుకుంటూ ఉన్నాను, ప్రజల మధ్యలో బూత్ స్థాయి నుంచి కూడా ప్రజలందరినీ కూడా కలుపుకుంటూ ముందుకు వెళ్తున్నాను కాబట్టి తప్పనిసరిగా తనకు సీటు వస్తుంది. చంద్రబాబు నాయుడికి నా మీద నమ్మకం ఉంది కాబట్టి చంద్రబాబుతో నమ్ముతున్నాను నేను, ఖచ్చితంగా నాకే వస్తుంది అని అనుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం ఒకవేళ రాకపోతే మాత్రం కార్యకర్తల అభిప్రాయాలకు అనుగుణంగా ముందుకెళ్తానంటున్నారు టీడీపీ పెనమలూరు ఇన్ఛార్జి బోడే ప్రసాద్. సో ఇది మరి ఆ పెనమలూరు మైలివారం టికెట్లు పెండింగ్లో పెట్టడానికి కారణం ఏంటి, ఈ రెండింటిలో టీడీపీ అధినేత ఏం నిర్ణయం తీసుకుంటారనేది కూడా చూడాల్సి ఉంది. మరి సెకండ్ లిస్ట్లో ఎవరెవరు పేర్లు ఈ రెండు నియోజకవర్గాలకు ప్రకటిస్తారనేది కూడా చూడాలి.